అస్సలు తగ్గేదేలే. పుష్ప నుంచి అయితే సాంగ్ వచ్చింది కదా, సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఎస్పెషల్లీ సాంగ్లో ఉన్న బీజిఎం అయితే మాత్రం చాలా బాగుంది. ఐ థింక్ థియేటర్లో మాత్రం ఆ బీజిఎంకి అయితే డెఫినెట్గా గూజ్ బంప్స్ వస్తాయి. అండ్ సాంగ్ స్టార్టింగ్లో మనకైతే ఈ పోస్టర్ అయితే కనిపిస్తుంది కదా, అండ్ సాంగ్లో అయితే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే మనం క్లియర్గా వీడియో అంతా కూడా చర్చించుకుందాం. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఈ సింబల్ ఏదైతే ఉందో మనకు సినిమా అంటే పుష్ప పార్ట్ 1 ఉంది కదా, పార్ట్ 1లో మనకి ఎండింగ్లో అయితే బన్వర్ సింగ్ షెకావత్తో అయితే గొడవ పెట్టుకుని ఒక డైలాగ్ చెప్పి అయితే వస్తాడు కదా, అప్పుడు మనకి బుల్లెట్ పేల్చుకున్నప్పుడు అయితే రక్తంతో ఈ సింబల్ అయితే మనకి వెనకాల అయితే వేసుకుంటాడు. అయితే త్రూఅవుట్ సాంగ్లో మనకి మొత్తం కూడా ఈ సింబల్ అయితే ప్రతి చోట కనపడుద్ది. అంటే పుష్పరాజ్ ఈ సింబల్ని ఒక బ్రాండ్గా అయితే చేసుకున్నట్టు అర్థమైంది. ఈవెన్ ఒక గోల్డ్ కాయిన్ ఉంటుంది, ఆ గోల్డ్ కాయిన్ మీద కూడా మనకి ఈ సింబల్ కనపడుతుంది. అంటే పుష్పరాజ్ ఆయన సంపాదించిన గోల్డ్ కావచ్చు, కార్లు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద అంటే పుష్పరాజ్ వెహికల్ వస్తుంది దానికి అడ్డు తప్పుకోవాలి, ఈ బ్రాండ్ అంటే ఈ ముద్ర ఉంటే పుష్పరాజ్ వెహికల్ అనే ఆ రేంజ్లో అయితే నాకు ఈ బ్రాండ్గా ఈ సింబల్ని అయితే ప్రమోట్ చేసినట్టయితే అనిపిస్తుంది. అండ్ మనకి ఈ పోస్టర్ చూడవచ్చు, ఈ పోస్టర్ మనకి ఫస్ట్ మూవీలో ఉంటుంది. ఫస్ట్ మూవీలో మొత్తం దుంగలన్నీ కూడా ఈ గంధపు చెక్క దుంగలన్నీ కూడా ఒక చోట ఉంటాయి కదా, అండ్ ఆ పోస్టర్ అయితే ఇప్పుడు ఆ ప్లేస్లో మన పుష్పరాజ్ సింబల్స్ ఉన్న జెండా ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కూడా అదే జెండా ఎదుగుతుంది. అంటే మొత్తం ప్లేస్తో పాటు అక్కడ ఉన్న అన్ని ఏరియాలు కూడా పుష్పరాజ్ తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొచ్చాడని మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ దాని అయితే మనకి క్లియర్గా అయితే మనకి ఈ పోస్టర్లు అయితే చూపించారు. అండ్ మనకి ఇక్కడ గొడ్డలతో ఒక సింబల్ కూడా ఉంది. ఈవెన్ ఈ సింబల్ కూడా మనకి అంటే పుష్పరాజ్ బెల్ట్కి చూడవచ్చు, అండ్ బెల్ట్తో పాటు కార్లకు కూడా ఈ సింబల్ అయితే కనపడుద్ది. అండ్ మనకి జెండాలో కూడా ఈ సింబల్ అయితే ఉందన్నమాట. అండ్ దాని తర్వాత మనకి ఒక కంటైనర్ని చూడొచ్చు మనకి వాటర్లో, అంటే సముద్రం లోపల వాటర్లో అయితే ఒక కంటైనర్ని చూడొచ్చు. ఈ కంటైనర్లో నాకు తెలిసి మేబీ దుంగలే ఉండాలి, అండ్ దుంగలు కాకుండా అయితే గోల్డ్ కూడా చూపించారు కాబట్టి గోల్డ్ అన్న ఉండాలి. దీన్ని అయితే బన్వర్ సింగ్ షెకావత్ బారి నుంచి తప్పించడం కోసం ఈ ఒక సముద్రంలో దీన్ని దాచారనే విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అంటే మనకి ఈవెన్ ఫస్ట్ పార్ట్లో కూడా ఆల్రెడీ దుంగలు ఎలాగైతే మనకు ఒక బావిలో దాస్తాడు, సో అదేవిధంగా అయితే ఇక్కడ ఒక సముద్రంలో అయితే ఈ కంటైనర్ అయితే దాచినట్టయితే మనకు అనిపిస్తుంది. అండ్ ఇది ఒక ఫైట్ సీన్ లాగా, అంటే నదిలోకి వెళ్ళి మళ్ళీ దుంగల్ని కొట్టడం అలాంటి ఒక సీన్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ సాంగ్ మొత్తంలోకి వెళ్ళి కూడా మనకు ఒక స్టెప్ అయితే చూపించారనమాట. దిస్ వాజ్ అమేజింగ్, అసలు ఆ జస్ట్ ఒక నార్మల్గా స్టెప్ వేస్తేనే అది ఒక యూట్యూబ్లో చూస్తేనే ఒక రేంజ్లో అనిపిస్తుంది, అదే థియేటర్లో చూస్తే ఇంకెలా ఉంటుంది. ఫ్యాన్స్కి అయితే పిచ్చి పీక్స్ వెళ్ళిపోద్ది, పండగ వాతావరణం ఉంటుంది ఆ రోజు. అండ్ దాని తర్వాత నేను చెప్పాను కదా గోల్డ్ కాయిన్ మీద కూడా పుష్ప ఇలా చేతి సింబల్ని అయితే చూడొచ్చు, అంటే దీన్ని అయితే బ్రాండ్గా చేసుకున్నాడని క్లియర్గా అర్థమైపోయింది మనకి. ఈవెన్ సినిమా అంతా కూడా మనకి ఇది ఒక బ్రాండ్గా అయితే వాడుకుంటాడు దాన్ని. అండ్ దాని తర్వాత గోల్డ్, ఇంతకుముందు కంటైనర్లో మేబీ గోల్డ్ ఉండొచ్చు లేదా దుంగలు ఉండొచ్చు, సో ఇక్కడైతే మనకు గోల్డ్ అయితే చాలా కనపడుతుంది. అంటే చాలా అయితే సంపాదిస్తాడనే విషయం మనకు అందరికీ క్లియర్గా అర్థమైంది. అండ్ దాన్ని మనకి పేదలకు పంచుతారనే విషయం కూడా మనకి ఇంతకుముందు వచ్చిన గ్లిమ్స్లో చూస్తే అర్థమైంది. అయితే ఇక్కడ పుష్పరాజ్ ఈ చెయ్యి ఏదైతే ఉందో ఈ చెయ్యి పుష్పరాజ్ది. పుష్పరాజ్ ఇక్కడైతే ఎవరి కాళ్ళకు దండం అయితే పెడుతున్నాడు. ఈవెన్ అంటే నాకు తెలిసి మేబీ వాళ్ళ మదర్కే కాళ్ళు మొక్కుతున్న సీన్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఆమె కాళ్ళకి రింగ్స్ లేవు, అంటే భర్త చనిపోయి ఉంటాడు కాబట్టి ఆమె అందులో వైట్ శారీ కూడా ఉంది కాబట్టి, సో మేబీ వాళ్ళ అమ్మకే మేబీ దండం పెడుతుండొచ్చు, ఏదో సిచ్యువేషన్ వచ్చి నన్ను క్షమించని దండం పెట్టే ఒక సీన్ అయితే ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఒక మదర్ ఎమోషనల్ సీన్ అయితే మనకి ఇందులో చూపిస్తారని అయితే. సో యా, ఇది పోస్టర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించిన పోస్టర్ అంటే ఇదన్నమాట. సో ఈ పోస్టర్ క్లియర్గా చూస్తే ఈ పోస్టర్లో ఎవరో ఒక అమ్మాయికి మాట ఇచ్చిండు. సో యా, ఆ అమ్మాయి అయితే రష్మిక కాదు, ఎందుకంటే రష్మిక ఇలా మోడర్న్ డ్రెస్ అయితే వేయదు కాబట్టి రష్మిక కాకుండా ఇంకెవరో ఒక అంటే హీరోయిన్. ఇప్పుడు ఆల్రెడీ రష్మిక ఉంది బట్ కాకపోతే ఈ మూవీలో రష్మికకైతే అంత ప్రాధాన్యత ఉండదు కాబట్టి ఇంకెవరో ఈ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అనిపిస్తుంది. అంటే పోలీసుల్లో ఎవరో ఒక హీరోయిన్ అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అండ్ ఆమె మన పుష్పకి ఏదో విధంగా హెల్ప్ అయితే లేదా పుష్పనే మాటిస్తుంది కాబట్టి పుష్పనే ఏదో విధంగా ఆమెకి హెల్ప్ చేస్తాడనే విషయం అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ ఎవరనేది మనకైతే రివీల్ చేయలేదు కాబట్టి. సో యా, ఫర్దర్గా ఇంకా టీజర్ ట్రైలర్ ఉన్నాయి కాబట్టి అందులో ఈ క్యారెక్టర్ మేబీ రిలీజ్ చేస్తే రిలీజ్ చేయొచ్చని నేనైతే అనుకుంటున్నా. అండ్ అదే పోస్ట్ అనమాట. ఇకపోతే ఇక ఎండింగ్కి వచ్చేసింది అనమాట. ఎండింగ్లో అస్సలు తగ్గేదెల్లే అనే డైలాగ్ అయితే క్లియర్గా, అంటే మనకి ఫస్ట్ పార్ట్లోనే తగ్గేదెలే, ఇక్కడనే అస్సలు తగ్గేదెలే. అంటే ఇంక ఎవరి మాటకి వినరా భాయ్, నా ఇష్టం వచ్చింది నేను చేస్తే ఎవరు ఆపుతాడో చూద్దాం. సో ఆ రేంజ్లో అయితే మనకి
ఆ డైలాగ్ చెప్పినట్టయితే అర్థమవుతుంది. సో ఇది ఈ సాంగ్లో మనకు చూపించిన హిడెన్ డీటెయిల్స్ అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫర్దర్గా ఇంకా ఏం అప్డేట్స్ ఉన్నా కూడా నేనైతే ఆ అప్డేట్స్ అయితే డెఫినెట్గా మీకైతే చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే దాన్ని టేక్ కేర్ బాబు. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.